चरण फोन चेसी नाना शर्वानंद सिनेमा रिलीज अवबोतुंदी मीरु मुख्य अतिथिगा वेळ्ळाली अनि अंटे एक्कड कुदुरुतुंदी नेनु एक्कडो खम्मलो उंटानु कुदरदेमा बहुशा अंटे लेदु लेदु वाळ्ळे खम्मं वस्तारु अंटे नेनु चाला आश्चर्यपोयानु నా కోసం అంత వ్యయ ప్రయాసం కావాలా అని. బట్ వాళ్ళకి నమ్మకం ఏంటంటే చిరంజీవి ఎక్కడొస్తారు మనం వెళితే చాలు, చిరంజీవి అభిమానులు కానివ్వండి, సినిమా అభిమానులు కానివ్వండి, మాకు ఆశీస్సులు ఇచ్చేటటువంటి యావత్ ప్రజానీకం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా వస్తారన్న వారి గట్టి నమ్మకం ఈ రోజున యథార్థం నిరూపించింది. ఆ రకంగా మీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకి మీరు అంతకంత ఆనందాన్ని ఇస్తున్నారు మీ ప్రతిస్పందన ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ రకంగా నేను ఈ ఫంక్షన్ రావడానికి ఆచంట గోపినాథ్ రాములు ముఖ్య కారణం అయితే, అంతకంటే మరో ముఖ్యమైన కారణం మా శర్వానంద్. శర్వానంద్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్కి ఫ్రెండ్గా, మా ఇంట్లోనే పెరిగినటువంటి బిడ్డగా నేను చెప్పగలను. నాకు శర్వానంద్ మరో రామ్ చరణ్ అని చెప్పగలను నేను. అతనికి నటన పట్ల మక్కువ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎప్పుడు అతను వ్యక్తం చేసేటువంటి దాఖలాలు కూడా లేవు. చరణ్ అడిగితే ఏమో వాడు ఏమి నిర్ణయించుకోవడం నాకు తెలియదు డాడీ అన్నాడు. కానీ ఒకసారి నాకు థమ్స్అప్ యాడ్ చేయాలన్న టైంలో, చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నాతో పాటు ఒక యంగ్ బాయ్ నటించాల్సి వచ్చింది. సో ఎవరున్నారని ఆలోచిస్తే సరిగ్గా ఇంట్లో శర్వానంద్ ఉన్నాడు. ఆ శర్వా నువ్వు యాక్ట్ చేస్తావా అన్నాను. అంకుల్ మీరు చెప్తే ఎస్ చేస్తా అన్నాడు. ఆ మాట చాలు, వెళ్ళి మీ ఇద్దరు కలిసి థమ్స్అప్ యాడ్లో చేసాం. ఆ యాడ్లో చాలా చక్కగా నటించాడు, చాలా బాగా కనిపించాడు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించడం బహుశా అదే అని అనుకుంటున్నాను. ఆ తర్వాత అతనికి యాక్టింగ్ మీద నెమ్మదిగా డెవలప్ అయ్యి ఉంటుంది, కానీ ఎప్పుడు వ్యక్తం చేయలేదు. ఎప్పుడు డైనమిక్గా ముందుకు చొచ్చుకుని కూడా వచ్చేటటువంటి మనస్తత్వంగా చాలా సాత్వికుడు. ఆ తర్వాత శంకర్దాత్ ఎంబీబీఎస్లో ఒక సాంగ్ సీక్వెన్స్లో ఒక సింపథెటిక్ క్యారెక్టర్ ఉంటుంది, అది గెస్ట్ క్యారెక్టర్. అది చూస్తే కనుక శర్వా బాగా చేస్తాడు. శర్వా చేస్తే కళల్లో సింపతి ఉంటుంది, చాలా బాగుంటుంది, జాలి గొలిపేలాగా ఉంటుంది అతని నటన. కానీ అది కానీ మనం ఎందుకు అడగకూడదని, శర్వా నువ్వు చేస్తావంటే ఎప్పుడు చేస్తాను అంకుల్, మీ సపోర్ట్ ఉంటే మీ సహకారం ఉంటే నేను చేస్తానని అన్నాడు. ఆ సినిమాలో ఆ గెస్ట్ క్యారెక్టర్ చేశాడు, చాలా చక్కగా అనిపించింది. ఇతని మంచి భవిష్యత్తు ఉందని అంటానికి ఆ సినిమాలో నటించినటువంటి ఆ చిన్న గెస్ట్ క్యారెక్టర్ ఓ మచ్చు తొనక నేను చెప్పగలను. అండ్ అక్కడ ఇందాక తను అన్నట్లుగా తన నటనకి శ్రీకారం చుట్టబడింది అక్కడేనేమో. సో ఆ రకంగా అతని నటనకి నేను తిలకం దిద్దింది కూడా అక్కడే. సో ఆ రకంగా శర్వానంద్ నేను చూస్తుండగా దందన ప్రవర్ధం అనమే ఈ రోజున సినిమాకి సక్సెస్, సినిమాకి పరిణితిని సాధిస్తూ ఇదిగో ఈ రోజున శ్రీకారంలో తన అత్యద్భుతమైన నటనతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి రాబోతున్నాడు, సక్సెస్ విజయం సాధిస్తా అంటాం ఎలాంటి సందేహం లేదని చెప్పడానికి నేను మీ ముందు సగర్వంగా చెప్తున్నాను.